నమస్కారం సత్యనిస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఒంటరిగా నివసించే మహిళలకు ఆర్థికంగా ధైర్యం ఇవ్వడానికే ఒంటరి మహిళల పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడి పంట పొలాలను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్ట్ పై చర్యలు తీసుకొని నష్టపరిహారం అందించాలి డిమాండ్ చేసిన జగ్నంపల్లి మండలం అరుగుల్ గ్రామ రైతు గంగారావు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్న పిప్రి హై లెవెల్ బ్రిడ్జి వంతెన పనులు ప్రమాదాలకు గురి అవుతున్న పనులు ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలలో మురికి కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు మురికి కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం మార్కెట్లో వెల్లువెత్తుతున్న మామిడి పళ్ళు చౌకగా మామిడి పళ్ళు లభిస్తుండటంతో విరివిగా కొనుగోలు చేస్తున్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు ఆర్థికంగా ధైర్యం ఇవ్వడానికే సీఎం కేసీఆర్ ఒంటరి మహిళల పింఛన్ పథకాన్ని శ్రీకారం చుట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని తాజ్ ఫంక్షన్ హాలులో ఒంటరి మహిళల పింఛన్ పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ భర్త నుండి విడిపోయి దూరంగా బతుకుతున్న ఒంటరి మహిళలకు 1000 రూపాయల జీవనాభృతి అందిస్తామన్నారు ఆర్మూర్ నియోజకవర్గానికి 1471 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని ఆర్మూర్ పట్టణంలో 132 ఆర్మూర్ మండలంలో 495 మాక్లూర్ మండలంలో 321 నందిపేట్ మండలంలో 523 ఒంటరి మహిళల పింఛన్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఆర్డీఓ శ్రీనివాస్ ఎంపీపీ పోతు నర్సయ్య కమిషనర్ శైలజ తహసీల్దార్ రాజేందర్ టీఆర్ఎస్ నాయకులు ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మహిళలు పాల్గొన్నారు Gracias.
జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ రైతు తన పంట పొలంను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 10 నెలల నుండి ఏ పంట వేసుకోక అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ రైతు తన పంట పొలంను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 10 నెలల నుండి ఏ పంటలు వేసుకోక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ నష్టపరిహారం ఇస్తానని కాకమ్మ కథలు చెప్పి తిరిగి కాంట్రాక్టర్లే మారిపోతున్నా తన పంట పొలం సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేనిచో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజీ గౌడ్ భూపతి రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయమని కోరునన్నట్లు తెలిపారు. ఇంతవరకు ఏసు లేదు, మొత్తం ఒడ్డు తీసేసారు. ఒడ్డు వాళ్ళ పని వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు. ఇప్పుడు మాకు పంట పెట్టుకుందామంటే మాకు పంట పెట్టరకుండా ఎత్తులు బోడలు ఒడ్డు అంతా తీసేసారు. ఇప్పుడు మేము పెట్టుకోవాలంటే మళ్ళీ చేతి నుంచి 4-5 వేలు ఖర్చు అవుతుంది డెవలప్ చేసుకోవాలంటే. వాళ్ళని చేసేయమంటే ఈ సార్ అంటే ఆ సార్ అంటున్నాడు, ఆ సార్ అంటే ఈ సార్ అంటున్నాడు. తింపి తింపి చంపుతున్నారు. ఇప్పుడు 10 నెలల నాడేసారు. 20 వరకు దాన్ని డెవలప్ చేసిచ్చలేదు, ఒడ్డు పోసిచ్చలేదు. మొత్తం రోడ్డుకు నూకేసారు ఒడ్డంతా. ఒడ్డంతా లేవల్ చేసి అటు రోడ్డు ముఖం నూకేసారు. మన్నంతా గవర్నమెంట్ భూములకు మామను కొనవి, మంచి మన్ను కొనవి. ఇప్పుడు అది మాది మాకు మంచిగా నూకి ఒడ్డు పోసి డెవలప్ చేసిస్తే మేము మొక్క ఏదైనా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇట్లా కమటలు ఖరాబ్ అయినాయంటే అట్లా పోయినాయి, అవి పోయినాయంటే మళ్ళీ ఏదైనా పంట పెట్టుకుంటాం కదా. ఇప్పుడు 10 నెలల నుంచి దింపిస్తున్నారు. 10 నెలలు అప్పుడు పైప్ లైన్ వేసేసారు. 20 వరకు మాకు డెవలప్ చేసి ఇస్తలేరు. ఇది ఆర్మూర్ మండలం పిప్రి హైలెవెల్ బ్రిడ్జి పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. సంవత్సర కాలం పూర్తయిన 50% వంతెన పనులు పూర్తి కాలేదు. వచ్చే వర్షాకాలానికి పూర్తి కాకపోతే ఇంకా సంవత్సరం కాలం అయ్యేలా ఉంది. భారీ వర్షాలు పడితే ఆర్మూర్ మండలంలోని మంతిని, అమ్దాపూర్, కానాపూర్, మగ్గిడి గ్రామాలతో పాటు పిప్రి గ్రామస్తులు వంతెన దాటలేక దేగాం, ఆలూరు మీదుగా ఆర్మూర్ రావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నాబార్డు నిధుల నుండి 90 లక్షలు మంజూరు చేసింది. దీనికి గత సంవత్సరం 4 ఏప్రిల్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శంకుస్థాపన చేసి సంవత్సర
కాలం పూర్తయిన ఇంతవరకు 50% పనులు మాత్రమే అయ్యాయి. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని అసలు అధికారుల పర్యవేక్షణ కాని ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్కు హద్దు అదుపు లేకుండా పనులు చేపడుతున్నారని పిప్రి గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ అన్నారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మళ్ళీ వర్షాకాలం సమీపిస్తున్నా పనులు పూర్తయ్యేలా లేవని పిప్రి గ్రామమే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు పునరావృతం అయ్యేలా ఉందని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. मेन आर्मू ना मंदिर वे रोड इंत मुझे अड्डोल तो पड़ा बैक मेदे पड़ा इधर मूर्ग की एक्सीडेंट संवसमें पैन संवस एमएलए स्टार्ट इपड़कूर दीन इंका एम एम ले इंका संवसम माला वर्षाकाल रोड दिखाई माला इंक पकड़ वेरे रोड की बल्ल वेहिकल्स पैन माला इप्ड माला रोड दबाई इंतवर दी स्पंदे नायक लोकल यानी इंक वेरे ये नायक चर्य चर्यला ఇంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ఫలితం లేదు. ఇది ఏంది? ఇది ప్రజాస్వామ్యం మరి ఇదేంది? ఏం అర్థమైతే లేదు. టోటల్ మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. మా మా విలేజ్లో కూడా మళ్ళీ 7-8 ఊళ్ళకు ఇక్కడ నుండే పోవాలి మెయిన్ 8-9 ఊళ్ళకు. కానీ దీన్ని ఎవ్వరు కూడా స్పందించలేరు. చెప్పినా కానీ కూడా పట్టించుకోలేదు. ఈ లోకల్ నాయకులు పట్టించుకోలేరు, పై నాయకులు కూడా పట్టించుకోలేరు. దీన్ని ఎంతైనా స్పందించి ఈ రోడ్ని ఈ వర్షాకాలం వచ్చేంత లోపల వచ్చింది. ఆయన ఇప్పటిదాకా వచ్చిన సందర్భాలు కూడా లేవు. అధికారులు కూడా స్పందించిన వాళ్ళు కూడా లేరు. ఇంతకుముందు రోడ్ దైపోయినప్పుడు కూడా ఏ అధికారులు కూడా రాళ్ళు ఇక్కడ దాకా. ఈ వచ్చి చూసిన నాదుడే లేడు. దీనిపైన ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకా ఎవరైనా కానీ స్పందించి ఈ వర్షాకాలం ఇంకా ఒక 15 రోజులు అవుతుంది. ఆ వర్షాకాలం వచ్చేంత లోపల ఈ రోడ్ని సాఫ్ చేయాలని ఈ మొత్తం ఈ వంతెన టోటల్ కంప్లీట్ చేస్తేనే బాగుంటుందని. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డులలో మురికి కాలువలు సక్రమంగా లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాలువలు నిండి రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండటంతో కాలనీలో దుర్గంధం వ్యాపించి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో వెంటనే మురికి కాలువలు నిర్మించి అవస్థలు తప్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు నారాయణ మాట్లాడుతూ మురికి కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తుందన్నారు. అవసరం ఉన్న దగ్గర మురికి కాలువలు నిర్మించకపోవడంతో కాలనీలలో దుర్గంధం వ్యాపించి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మురికి కాలువలు నిండి మురికి నీరు రోడ్లపై పారుతుండటంతో పందులు దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇకనైనా అధికారులు కౌన్సిలర్స్ మురికి కాలువలు నిర్మించాలని ఆయన కోరారు. అక్కడ అక్కడ నీళ్ళు వచ్చేసి ఆ రోడ్డు మీదకి అటు వెళ్ళిపోతున్నాడు ఇళ్ళలకు. ఫస్ట్ వార్డ్ సమస్యలు అంటే వెనకబెట్టి కట్నై
సెకండ్ వార్డు థర్డ్ వార్డు ఫోర్త్ వార్డు లను చూసుకుంటుంటే ఒక అభివృద్ధి ఉంటుంది ఫస్ట్ వార్డు మాత్రం వెనకబోతుంది మరి మా కౌన్సిలర్ ఏ చెప్పినా గానీ పట్టించుకోవడం లేదు మురికి కాలాలేమో ఉన్న దగ్గర ఇండ్లు ఉన్న దగ్గర మురికి కాలాలు కట్టించడం లేదు లేని దగ్గర మాత్రము డ్రైనేజీలు కట్టడము ర్యాంపులను పోసడము వాటర్ ఎక్కువ వచ్చిన దగ్గర ర్యాంపులు కట్టమంటే కూడా కట్టడం లేదు ఇది గత సంవత్సరాల నుంచి మేము 10 30 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాము 30 ఏళ్ళ మేము కౌన్సిలర్కు కానీ రామచంద్ర రాయుడు ఉన్నప్పటి నుంచి కానీ చెప్తూనే ఉన్నాం ఇప్పుడున్న కమిషనర్ కూడా కౌన్సిలర్ కూడా చెప్పాం చేస్తాం చేస్తాం అంటారు చేస్తలేరు రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు వాటర్ ఇబ్బంది ఉంది అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది ఇక్కడ నైట్ అద్దం అని అంటే చీకటి కూడా ఉన్నాయి చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక ట్రాన్స్ఫారం కూడా శాంక్షన్ అయ్యింది ఆ ట్రాన్స్ఫారం కూడా పెడతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చిండు ఆ హామీ ప్రకారంగా ఇంతవరకు మాకు ట్రాన్స్ఫారం కూడా రాలేదు కాబట్టి ఆ ట్రాన్స్ఫారం ఎక్కడ పోయింది అని చెప్పేసి అడిగితే సప్పుడు చేస్తలేడు దానికోసము ఈ ట్రాన్స్ఫారం మాకు వెంటనే మాకు ఈ ఏరియాకు మా ఫస్ట్ వాళ్ళలో సంతోష్ నాగర్ గల్లీలో ట్రాన్స్ఫారం కొత్తది పెట్టించాలని చెప్పేసి మేము మున్సిపల్ చైర్మన్ను కమిషనర్ను ఇద్దరిని కోరుతున్నాను దయచేసి ఫస్ట్ వాడు కచ్చి ఒకసారి చూడండి ఫస్ట్ వాళ్ళు ఎట్ట జరుగుతుంది ఏముంది వెనకబడి కులాలు అంటే బలి వారి కులాలు లెక్క ఉన్నది ఎందుకంటే అన్నిటికీ దీని సమస్యలు చూస్తుంటే ముందటికి పోవాలని అనుకుంటే ఎవరు ఒక ఇండ్లు కట్టుకున్న తందుకు కూడా వెనకకు అచ్చడం ఉన్నది కానీ ముందటికి మాత్రం పోవడం లేదు కాబట్టి దీంతో దయచేసి ప్రతి ఒక్క వారికి మురికి కాలువలు మాత్రం మంచిగా డ్రైనేజ్ కట్టించాలని చెప్పేసి నా యొక్క మనవి. ఆర్మూర్ మండలంలోని అన్నదాతలు ఖరీఫ్ పంటలు వేసేందుకు పొలాలను దుక్కి దున్ని సిద్ధమవుతున్నారు. గత రవి సీజన్లో అధిక దిగుబడి రావటంతో రెట్టింపు ఉత్సాహంతో ఖరీఫ్ సీజన్కు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవటంతో రబీ సీజన్లో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఖరీఫ్ పంటలకు సుమారు నెల రోజులు గడువు ఉన్న రైతన్నలు ముందస్తు ఏర్పాట్లు చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బోర్ల వద్ద నారుమల్లను సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ నెలలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే వ్యవసాయ బోర్ల వద్ద నాట్లు వేసుకునేలా రైతులు నారుమడలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఖరీఫ్ ప్రారంభంలోనే వర్షాలు జోరుగా కురిస్తే ఏర్పాట్లు చేసుకోవటం ఇబ్బంది అవుతుందని ముందే అప్రమత్తం అయ్యారు. పంట దిగుబడి రబీ సీజన్లో కలిసి వచ్చినట్టుగానే ఖరీఫ్ లోను వ్యవసాయానికి అనుకూలంగా ఉండి వర్షాలు కురుస్తాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతులు సిఫార్సు కన్నా ఎక్కువగా రసాయన ఎరువులు వాడటంతో నేల సహజ స్థితిని కోల్పోయి దిగుబడులు గణనీయంగా తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఇటీవల చాలా మంది రైతులు సిఫార్సుకు మించి ఎక్కువగా లేదా తక్కువగా ఎరువులు వాడి నేల సహజ స్థితిని పరీక్షించుకోలేక దిగుబడులు తక్కువగా వచ్చి రైతులు నష్టపోతున్నారు. రైతులు భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి. ప్రతి 3 సంవత్సరాలకొకసారి పంటకు ముందు భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ పరిశోధకులు చెబుతున్నారు. నేలలోని పోషకాల స్థాయిని గుర్తించి తగ్గిన పోషకాలను ఎక్కువగా వేయటం ఎక్కువగా ఉన్న వాటిని తగ్గించటం వల్ల ఎరువుల వృధా తగ్గుతుంది. దిగుబడులు అధికంగా వస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. 1 నుంచి 5 ఎకరాల భూమిని ప్రామాణికంగా తీసుకుని భూమిలో పలుచోట్ల నుంచి మట్టిని నమూనాలను సేకరించి పాలిథిన్ సంచుల్లో నింపి భూసార పరీక్ష కేంద్రానికి పంపి పరీక్షల ఆధారంగా పంటలను నిర్ధారించుకోవాలని తదుపరి పంటలకు అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ పరిశోధకులు రైతులకు సూచిస్తున్నారు. వేసవి కాలంలో మామిడి పళ్ళు తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా మామిడి పళ్ళ మజాను ఆస్వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మామిడి పళ్ళ ధరలు అధికంగా ఉండి మామిడి ప్రియులను సతాయిస్తుంటుంది. కానీ ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉండటంతో ధర అమాంతంగా పడిపోయింది. దీంతో ప్రజలు మామిడి పళ్ళను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేసవి కాలంలో మామిడి పళ్ళను ఆర్మూర్ ప్రాంతానికి ఎక్కువగా జగిత్యాల జిల్లా మెట్పల్లి కొరుట్ల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో అమ్మకందారులు తీసుకువచ్చి ఆర్మూర్ ప్రాంతంలోని మామిడిపల్లి చౌరస్తా కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ అంగడి బజార్ ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తుంటారు. పదుల సంఖ్యలో మహిళలు మామిడి పళ్ళు అమ్మకంతో జీవనం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. మెట్పల్లి కొరుట్ల ప్రాంతంలో మామిడి పంటను పండించి
పండించే రైతుల వద్ద నుండి టోకులో కొనుగోలు చేసి కిలోల చొప్పున అమ్మి జీవనోపాధి పొందుతున్నట్లు వారు తెలిపారు. ఈ సంవత్సరం కిలో 20 నుంచి 25 రూపాయలు మాత్రమే ధర పలుకుతున్నందున ప్రజలు అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంటరిగా నివసించే మహిళలకు ఆర్థికంగా ధైర్యం ఇవ్వడానికే ఒంటరి మహిళల పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఆర్మూరి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి వెల్లడి. పంట పొలాలను ధ్వంసం చేసిన మిషన్ భగీరథ కాంట్రాక్టుపై చర్యలు తీసుకుని నష్టపరిహారం అందించాలి డిమాండ్ చేసిన జక్రంపల్లి మండలం అరుగుల్ గ్రామ రైతు గంగారాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్న పిప్రి హైలెవెల్ బ్రిడ్జి వంతెన పనులు ప్రమాదాలకు గురి అవుతున్న పనులు. ఆర్మూర్ పట్టణంలో పలు కాలనీలలో మురికి కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు. మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు. మురికి కాలువలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు. ఖరీఫ్ సీజన్ కు సిద్ధమవుతున్న రైతన్నలు పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్న వైనం. మార్కెట్లో వెల్లువెత్తుతున్న మామిడి పళ్ళు చౌకగా మామిడి పళ్ళు లభిస్తుండటంతో విరివిగా కొనుగోలు చేస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.